మ్యామ్, ఈ షూటింగ్ హోల్ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ గారిని మీరు ఎన్నిసార్లు పంచ్ చేశారు? నేను నాకు గుర్తుండి ప్రతిరోజు. అంటే రాజేంద్ర ప్రసాద్ ఆయన అనేక సినిమాలు అంతా పనిచేశారు. సో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు కానీ ఏమవుద్ది అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో ఒకటి అంటారు, మేడం నుంచి ఒకటి కొట్టు, అది మనం కాఫీ తర్వాత చూస్తాం. అంటే అంటే పాపం చేశారు. సో ఈ సినిమాలో పాపం కాంబినేషన్ హీరో గారితో అయింది, నాకు ఆ ఛాన్స్ దొరకలే కొట్టడానికి. సో నాతో కాంబినేషన్ ఎక్కువ ఉంటే డెఫినెట్ కొట్టుండేదాన్ని. కాబట్టి ఆర్మీ కదా ఆయన. ఈ మూవీకి మీరే డబ్బింగ్ చెప్పారు కదా? అవునండి. అంత బాగా ఎలా చెప్పారు డబ్బింగ్? కామెడీ చెప్పడం కష్టం కదా, ఎలా చెప్పారు అనేది? నాకు ఒక్కటే ఏంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న నాయిసెస్ చేస్తా, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తే. అంటే ఆ నాయిసెస్ చేసి చూపించింది అది సార్ పిల్ల. ఏదైనా ఓన్ వాయిస్ అనేది ఓన్ వాయిస్. When somebody dubs expression for you, that flavor goes off. Yeah. So that he was very clear. Amazing decision what he took, and I was pleasantly surprised with her and Sangeeta garu also. Yeah. Because Sangeeta garu ki entante light Tamil flavor untadi definitely. But adi kanipinchukona kanipinchala cheppesaru sir. In fact nenu adigaani Sangeeta garu ki audio dubbing chepparu, vera endi voice alage undi. బట్ ఇది ఆవిడే చెప్పగలదు. ఆల్సో ఈ కంప్లీషన్ డబ్బింగ్ అయిన తర్వాతే వస్తుంది కదా సార్. ఈ నువ్వు చెప్తావు అమ్మా, బాగా చెప్తావు కాబట్టి నువ్వు ఏం చెప్పినా మేము అందరం వినాల్సిందే కదా సార్. అందుకే చెప్తున్నా సార్. నువ్వు బుక్ కూడా రాసేయచ్చు, హౌ టు టెల్ డబ్బింగ్ అండ్ హౌ టు. ఓ మై గాడ్, జస్ట్ కన్ఫర్మేషన్ దొరికింది కదా బాగుంది అని. సో అందుకే కొద్దిగా బిల్డప్ ఇస్తున్నా. సో ఏంటి వీళ్ళిద్దరు కలిసి మీకు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏదన్నా ఒకటి అంటే మా గురించి చెప్పిందైనా వచ్చి ఇంకోదైనా చెప్పండి వచ్చు, ఏదైనా ఒక ఒక సీక్రెట్ చెప్పండి. తనే చిన్నపిల్ల. సరే సంగీత చిన్నపిల్లే కాదండి, చిన్నపిల్ల చిన్నపిల్ల మా పాప సితార పాప. సార్ మీరు డ్యాన్స్ బాగా చేస్తారని నాకు తెలుసు, నేను మీ ముందు సినిమాలు కూడా చాలా సినిమాలు చూశాను, ఎరగతీశారు. బట్ నాకెందుకు ఈ సినిమాలో పర్టికులర్గా ఈ మైండ్ బ్లాక్ సాంగ్కి మీరు డ్యాన్స్ చేస్తుంటే ఒక అది అది ఒక తెలియని ఒక కసి, ఒక తెలియని ఒక 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 వైబ్రేషన్తో చేశారు, నేను చూసాను అది, ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ మీరు అది అట్లా ఎట్లా చేశారు అది మీకు గుర్తుందో లేదో మీకు మాట ఇచ్చాను బ్రదర్, డాన్స్ ఈ సినిమాలో చేస్తాను. అది అది నేను చెప్పేది అంటే, నాకు రెండు పాటలకు ఈ సినిమాలో డాన్స్ కుమ్మేస్తాను బ్రదర్ అని చెప్పారు ఫస్ట్ షూటింగ్. అంటే ఏం లేదండి, బికాస్ ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్కి ఆ ఛాన్స్ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ వేర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ కమర్షియల్ ఫిల్మ్, అట్ ద సేమ్ టైమ్ చాలా కొత్తగా ఉంటుంది ట్రీట్మెంట్, అందుకే మీకు అప్పుడే చెప్పేశారు. సో కమిట్మెంట్ ఇస్తే నేను మారలేనుగా మాట. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించలేదు, కానీ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఇన్ ద బిగినింగ్ టు ఫేస్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ బికాస్ ఆఫ్ అ కంఫర్ట్ ఐ గాట్ అ లిటిల్ యూస్ టు యువర్ టైమింగ్ అండ్ నేను చెప్తాను, నేను కంప్లీట్ చేస్తాను. అది ఆ టైమింగ్ అలాంటిది సెట్ చేశాడు ఆయన. సో బేసిక్గా బ్రెయిన్ థింకింగ్ పవర్ లేకుండా బేసిక్గా ఓపెన్ అయిపోవాలి, రెండో రోజు నుంచి ఆలోచనకి టైం ఉండదు అక్కడ. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ టైమింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ దట్ ఎంటైర్ సీక్వెన్స్ హ్యాడ్. సో సంగీత గారు ఆల్సో రిమెంబర్ ద ఫస్ట్ డే వచ్చి 10 ఇయర్స్ తర్వాత ఇదేంటి ఇలా లౌడ్గా ఉన్నానా ఏంటంటే అసలు ఆలోచించకండి, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ద సెకండ్ డే ఈవెన్ షీ డిడ్ హ్యావ్ యు నో ఇట్ హ్యాడ్ టు కమ్ అవుట్. సో ఆవిడకి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ నైట్ ఎఫెక్ట్ లుంగి సీక్వెన్స్ ఉంది. సో ఆవిడకి అయిపోయింది యాక్చువల్ 4:30, బట్ షీ స్టిల్ స్టేట్ బ్యాక్ అండ్ సో ద మానిటర్ అండ్ షీ వాజ్ లాఫింగ్ వెన్ మీ అండ్ హిమ్ వర్ యాక్టింగ్. సో దట్ దోస్ వర్ ద ఎనర్జీ లెవెల్స్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ దట్ బేసిక్లీ యువర్ థాట్ అండ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ గోస్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సో సార్ వాట్ ఈస్ యువర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్ ఇన్ ద ఫిలిం? ఐ థింక్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ అండి, అండ్ ద సీన్ వేర్ మీ అండ్ మ్యామ్ టువర్డ్స్ ది ఎండ్ వెన్ ఇట్ కమ్స్ దేర్ ఇట్ వాస్ ఎంటైర్ గూస్ బంప్స్ లాగా వచ్చింది నాకు. అండ్ దర్స్ వన్ మోర్ సీన్ వేర్ ఐమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్, దట్ ఈస్ మై ఫేవరెట్. బేసిక్గా అన్ని సినిమాలకి అనుకున్నాం కానీ ఈ సినిమాకి జనాల్లో డిమాండ్ ఉంది, అంటే ఏముంటుంది 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 అని. సార్ ఇప్పుడు అనిల్ గారి సినిమాలు అంటే పైన ఏదో ఒకటి పెడతా, ఏం పెడతారు సార్ అనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది సార్. నెక్స్ట్ ఏం ఒకటి పెడతారు దీంట్లో అయితే ఇంకా చాలా వచ్చేసినాయి దాంట్లో, ఇంకా ఉన్నాయి టేకే బో అది అసలు ఇంకా హైలైట్. సో మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి, మీ ప్రేమకి టేకే బో. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి టేకే బో. వావ్.